హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు జీఎంకే టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫ్లైట్ మోడ్లో పెట్టి అలాగే ఏరోప్లేన్ మోడ్లో పెట్టి మనం నెట్వర్క్ అనేది ఎలా యూజ్ చేయాలి, నెట్ అనేది ఎలా వాడాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఈ విధంగా ఫ్లైట్ మోడ్లో పెట్టి నెట్ యూజ్ చేయడం వల్ల మనకు లాభం ఏంటి అంటే, సో మనకు కాల్స్ రాకుండా ఓన్లీ నెట్ యూజ్ చేయాలి అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే మన ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నా లాస్ట్ వీడియోలో కామెంట్ చేసి సపోర్ట్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే వారిని ఈరోజు వీడియోలో చూపిస్తాను అన్నా కదా, సో ఇలాగ ప్రతిరోజు నేను చూపిస్తాను కామెంట్స్ అనేవి మంచిగా ఎవరైతే కామెంట్ చేస్తారో. సో ముందుగా కామెంట్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఐఎమ్ సపోర్ట్ యువర్ ఛానల్ అని కొరకండ్ల నరేంద్ర అని టైప్ చేశాడు. అలాగే సల్మాన్ సమీర్ కూడా కామెంట్ చేయడం జరిగింది, గుడ్ యాప్ బ్రో, బెస్ట్ ఆఫ్ లక్ అని. సో అలాగే మహేష్ టెక్నికల్ ఛానల్ కూడా హై బ్రౌన్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చాలామంది సపోర్ట్ చేయడం జరుగుతుంది, రాజేష్ కావచ్చు అలాగే భాను కుమార్ కావచ్చు. సో ఈ విధంగా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరో టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరు ఫ్లైట్ మోడ్ అనేది ఆన్ చేయండి, మొబైల్ డేటా అనేది ఆఫ్ చేసుకోండి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఏరోప్లేన్ మోడ్ అనేది ఆన్ చేయగానే మీకు నెట్ అనేది ఆఫ్ అయిపోతుంది, ఇంటర్నెట్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు డేటా అనేది, కనెక్షన్ అనేది ఆన్లో లేదు, ఆఫ్లో ఉంది. సో ఈ విధంగా ఆఫ్ అయ్యాక మీరు ఏరోప్లేన్ మోడ్ అనేది ఆన్ చేశాక డయల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలి అంటే ***4636**** అని టైప్ చేయగానే మీకు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆ కోడ్ అనేది టైప్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన మనకు మొబైల్ డేటా అనేది ఆఫ్లో ఉంది, ఏరోప్లేన్ మోడ్ అనేది ఆన్లో ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఫోన్ ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు మొబైల్ రేడియో పవర్ అనేది. సో ఇది డిసేబుల్లో ఉంది, మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎనేబుల్ చేసిన తర్వాత పైన చూసుకుంటే మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి, చూడండి 3 డాట్స్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా 3 డాట్స్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎనేబుల్ డాటా కనెక్షన్ అని కనిపిస్తుంది, చూడండి ఈ ఎనేబుల్ డాటా కనెక్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఎనేబుల్ అవుతుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మళ్ళీ మీరు డాటా కనెక్షన్ అనేది డిసేబుల్ చేయాలి అనుకుంటే డిసేబుల్ డాటా కనెక్షన్ అనే దానిపై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా యూజ్ అవుతుంది అనేది నెట్ అనేది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక న్యూ ట్యాబ్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ న్యూ ట్యాబ్లో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఫేస్బుక్ సెర్చ్ చేస్తాను, మనకు ఫేస్బుక్ అనేది వస్తుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక నేను ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తున్నాను, చూడండి మనకు నెట్ అనేది ఓపెన్ అవుతుందా లేదా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నెట్ అనేది ఓపెన్ అయినా మీరు చూసుకోవచ్చు, నోటిఫికేషన్స్ అలాగే మెసేజెస్ కూడా కనిపిస్తున్నాయి, అలాగే పోస్ట్లు కూడా కనిపిస్తున్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా. సో ఈ విధంగా మీరు ట్రిక్ అనేది ఉపయోగించుకొని మొబైల్ డేటా అనేది ఏరోప్లేన్ మోడ్ ఆన్లో ఉన్నా కానీ ఎలా యూజ్ చేయాలి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ట్రిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో ఇలానే మీ కామెంట్స్తో నాకు సపోర్ట్ ఇవ్వండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు వెళ్ళిపోతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్. థ్యాంక్స్ ఫ్రెండ్, బాయ్.